ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాశీసులు మీ అందరికీ కలుగునుగాక మహిమాన్వితుడైన ప్రభువు ఆధ్యంతరహితుడైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకము వదలి భూలోకములో మానవుడుగా జన్మించడం ఆశ్చర్యకరమైన విషయము ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇక ముందు కూడా జరగదు శరీరధారి అయి కృపాసత్య సంపూండుగా మన మధ్య నివసించాను ప్రపంచముల మానవులందరూ సమస్యలతో సతమవుతున్న రోజులు ఒక పక్క మథోన్మాదులు పైశాచిక కార్యక్రమములు జాతి వర్గాల వివక్షలు జల ప్రళయాలు సముద్ర తుఫానులు భూకంపాలు ఆకలి చావులు ఎచ్చట చూచిన సమాధానం లేని పరిస్థితులు ప్రియ సోదరి సహోదరులరా సమాధానకర్త అయిన యేసు దగ్గర మాత్రమే నీకు సమాధానం లభిస్తుంది ఏసయ్య దగ్గరకు రండి ఆయన మీ ప్రార్థనకు సమాధానమిస్తాడు ఈ క్రిస్మస్ పండగ ఆచారయుక్తంగా జరిగించుకుంటున్నటువంటి మానవ కోట అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన ఆవేదనను ఉన్నాను క్రిస్మస్ పండగ జరుపుకోవాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎక్కడా రాయబడి లేదు ఏసు క్రీస్తు జన్మించినటువంటి వృత్తాంతం వాస్తవమైంది సత్యమైంది దేవుడు పరలోక దూతలు సాక్ష్యం ఇచ్చారు గొల్లలు సాక్ష్యమిస్తున్నారు ఇచ్చారు దూతలు సాక్ష్యం ఇచ్చినాయి జ్ఞానులు సాక్ష్యం ఇచ్చినారు ఈరోజు నా నీవు నేను యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడని సాక్షస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు ఎవరు అసలు ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చినాడు ఈయన దేవుడా ఈయన మానవుడా ఎందుకు మానవ గర్భములో జన్మించినాడు మానవ గర్భంలో జన్మిస్తే మానవుడు అవుతాడు కానీ దేవుడు కాదు కదా అని ఇంకా సంశయములతో ఉన్నవారు అనేకులు ఉన్నారు అటువంటి వారికి పరిశుద్ధ బైబుల్ గ్రంథం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనములో యేసు ఎవరో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు ఆయనను గురించి రాయబడినటువంటిది ఈ యొక్క వాక్యముల ఆధార మనం తెలుసుకుందాం ఆది ఎందు వాక్యము ఉండేను ఆది ఎందు అంటే అంతకుముందు ఏమున్నదయ్యా విషబయ్యా చెప్పని అడగడానికి లేదు ఆది అంటే ప్రారంభములో వాక్యము ఉన్నది ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తం ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను ఎవరు యేసుక్రీస్తు ప్రభులవారు ఎవరు క్రీస్తు అంటే ఈ ప్రశ్నకు సమాధానం యోహానుస్వార్థ మొదటి మూడు వచనాలను మనం ఉన్నాం దేవుడైనటువంటి వాడు యేసు క్రీస్తు వాక్య రూపకంగా ఉన్నాడు దేవుడుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా వాక్య రూపంలో ఉన్నటువంటి ఈ దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నటువంటి విషయం సత్యము పద్నాలుగో వచనం చూడండి ఆ వాక్యము అనగా యేసయ్య ఆ వాక్యం అనగా ఏసు క్రీస్తు ప్రభులవారు ఆ వాక్యము శరీరధారి అయి మరి అమ్మ గర్భములో పరిశుద్ధాత్మ వలన శరీరాన్ని దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ఇది ఎలాగూ సాధ్యమంటే తండ్రి అయిన దేవుని వలన సాధ్యము తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమార్ని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి యేసుక్రీస్తు యేసు ఎవరనగా దేవునితో పాటు దేవుడై ఉన్నటువంటి వాడు వాక్యమైనటువంటి యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి శరీరము దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన జన్మించి ఉన్నాడు ఈయనెవరంటే భక్తుడైన పౌలుగా రాస్తారు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వర్షంలో ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు హూ ఈ జీజస్ క్రైస్ట్ అన్నప్పుడు ఈ సృష్టి యావత్తు ఏసు వలన కలిగినది సృష్టికి యేసు ప్రభు ఆది సంబుతుడు మొదట ఉన్నటువంటి వాడు వాక్య రూపంగా ఉన్నటువంటి వాడు వాక్యము శరీరధారి అయి మరి గర్భములో రూపము దాల్చుకున్నటువంటి వాడు ఇంకా చెప్పుకుంటూ వస్తూ ఉంటే పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రిల కృష్ణ ఉత్తరములో మొదటి ఆ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ఈ రీతిగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తి మంతమున ఉన్నాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒక దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి రావలసినటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉంటే ఎందుకు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది యోహన్ స్వార్థికుడు రాస్తాడు మూడవ అధ్యాయం పదార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు అనగా నమ్మే ప్రతివాడు నశింపక అంటే మరణించక ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఏసయను ఎందుకు ఈ లోకానికి పంపినాడు రెండు వేల సంవత్సరాల కిందటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకమంతా ఆయనను బట్టి కలిగింది కాబట్టి ఆయన లేకుండా లోకం కలగడానికి ఏ రకంగా తరుణము లేదు ఛాన్స్ లేదు సర్వ సృష్టికి ఆది సంభూతుడు యేసు క్రీస్తు ప్రభులవారు ఎందుకు రావాలి ఈ లోకానికంటే దేవుడు లోకాన్ని పుట్టించాడు లోకాన్ని ఉన్నాడు ఈ లోకము నశించిపోవడం ఇష్టం లేదు ఆయనను విశ్వసిస్తే నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడాని కోసమే ఆయనను ఈ లోకానికి పంపినాడు ఆయనను మనకు తీర్పు తీర్చడానికి పంపలేదు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన అందు విశ్వాసముంచు వానికి అనగా ఏసు క్రీస్తు నా ప్రభు నా రక్షకుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నటువంటి వానికి ఆయన నిత్య జీవము అనుగ్రహిస్తాడు ఆయన విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మున్పే తీర్పు తీర్చబడను ప్రియమైన సోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ప్రభుల యొక్క ఈ చరిత్ర మనం ధ్యానిస్తూ ఈ క్రిస్మస్ పండగలోనికి మనము జరిపించుకుంటున్నటువంటి విధానములో చాలా విషయాలు మనం గమనించాలి ఎందుకంటే ఎందుకు ఈ క్రిస్మస్ పండగను జరిపిస్తున్నాము ఆయనను మహిపరుస్తూ ఉన్నామా ఆయనను స్తుతిస్తూ ఉన్నామా సత్క్రియలు మన జీవితంలో ఉన్నాయా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మనం ఒకసారి లూకాసు వార్తను మనం గమనించినట్లయితే ఆయన జన్మంలో విద్యలేని పామరులు వాళ్ళకి ఏమీ రాదు ఊరి బయట ఉంటారు ఊరి బయట గొర్రెలను కాసుకొని ఉంటారు ఆ గొర్రెల కాపర్ల దగ్గరకు దూత వెళ్ళిన విషయం మనము లూకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మనం చూస్తున్నాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమను మందును కాచుకొని చుండగా ఆశ్చర్యం జరిగింది ప్రభు దూత వారి యొక్కకు వచ్చి ప్రభు దూత రోమా ప్రభుత్వం ఆ దినాల్లో గొప్ప గొప్ప రాజులున్నారు చక్రవర్తులున్నారు కోటీశ్వరులున్నారు కానీ దేవుని దూత ఆ రోమా ప్రభుత్వంలో చక్రవర్తుల దగ్గరకు వెళ్ళాలి మినిస్టర్ల దగ్గరకు వెళ్ళాలి పొలిటికల్ లీడర్స్ దగ్గరకు వెళ్ళాలి విద్యావంతుల దగ్గరకు వెళ్ళాలి కేవలం ఊరు బయట ఉండి ఏమీ తెలియనటువంటి అమాయకులు గొల్లవారు వాళ్ళకు ఒకటే విషయం తెలుసు గొర్రెలను గాయడం రోజు సాయంకాలం లెక్కబెట్టి ఉన్నాయా లేవా అని చూసుకోవడం మాత్రమే తెలుసు వారి దగ్గరకు దూత వెళ్ళి నిలిచింది ఎప్పుడైతే దూతకు నిలిచిందో మహిమ వారి చుట్టూ ప్రకాశించింది మహిమ 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 గొప్ప వెళుతురండి ఆ మహిమను చూడలేము మనం రాత్రివేళ దూతలు భయపడిపోతూ ఉన్నారు మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరని ఉంది వెంటనే దూత గొలలారా భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ తెలియజేయు సమాచారం సంతోషకరమైన సువార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళకు ఆ సువార్థమానం తెలియదు అసలు దూత తెలియదు మహిమ తెలియదు ప్రకాశమైన వెలుతురు ఎప్పుడు చూడలేదు వారి భయం గమనించినటువంటి ఆ యొక్క దూత వాణ్ణి భయపడకుడి ఆదరించింది భయపడకుడి ఈ సువార్థమానం ఏమనంటే ఇదిగో ప్రజలందరికీ అనగా ప్రపంచంలో ఉన్న వారందరికీ కలగబో సంతోషకరమైన సువార్థమానం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవైన క్రీస్తు ఎంత గొప్ప విషయం గొల్లలు వినగానే ముందు భయపడ్డారు ఆశ్చర్యపడ్డారు వినగానే ఏం చేశారంటే నమ్మారు దేవుని వార్త నమ్మారు ఈ యేసో క్రీస్తు వార్త వింటూ ఉన్నారు కానీ నమ్మడం లే వింటూ వింటున్నారు క్రైస్తవులు వింటున్నారు క్రైస్తవులు కానివారు వింటున్నారు చదువు వచ్చిన వారు వింటున్నారు చదువు రాని వారు వింటున్నారు కానీ నమ్మడం లేదు ఆయన రక్షకుడని నమ్మడం లేదు ఇదిగో విద్య లేని పామరులు ఆయనను చూసి నమ్మినారు ఆశ్చర్యపడ్డారు ఆ మాటలు విన్నారు నమ్మారు ఒక నిర్ణయానికి వచ్చారు మనం వెళ్ళి చూద్దాం అని ఆ యొక్క గొల్లలు బెత్లహేము వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వెంటనే రేపొచ్చి చూద్దాం ఎల్లుండి చూద్దాం సంవత్సరం చూద్దాం అనుకోలే వెంటనే బెత్లహేము వెళ్ళి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకున్న శిశువును చూచి చూడగానే గమ్మునుండలే ఆయనను గురించి ప్రచురణము చేసిరి అంటే ఉన్నారు గొర్రెల కాపర్లు ప్రకటిస్తున్నారు ఆ సంగతులను చూసి ఆశ్చర్యపడి హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకునొచ్చు ప్రచురించడమే కాకుండా దేవుని మహపరుస్తున్నారు ప్రియ సోదరి సహోదరులారా యేసు క్రీస్తు రక్షకుడుగా ఇన్నా దేవుని వాక్యం వింటున్న నీవు నమ్ముతున్నావా ఆయనను గురించి ఒక నిర్ధారణ చేసుకున్నావా ఆయనను గురించి ప్రకటిస్తూ ఉన్నావా ఆయనను గురించి సాక్ష్యం ఉన్నావా మరి యొక్క విధి లేని పామరులు భయపడినారు మొట్టమొట కానీ ఈ వర్తమానం వినగానే రక్షకుడు పుట్టినాడని వెంటనే బెట్లహేమునకు తిరిగి వెళ్ళినారు దేవుని మాయపరిచినారు దేవుని స్థుతించినారు దేవునికి స్తోత్రము తెలియపరిచినారు గొర్రెల కాపరులు దూత మాట విశ్వసించినారు ముందు ఆశ్చర్యపడ్డా భయపడినా ఆయన మాటలు విన్నారు నేటి దినాల్లో క్రైస్తవ సహోదరి సహోదరులు సంఘాలు దేవుని వాక్యము టీవీల ద్వారా వింటున్నారు అనేక బైబిల్ ఛానల్స్ ద్వారా వింటూ ఉన్నారు కానీ నమ్ముతున్నారా ప్రశ్నించుకోండి దయచేసి ఇంకా నాలుగైదు రోజుల్లో క్రిస్మస్ పండుగ జరిపించుకుని పోతున్నారు పండగ ఆచారయుక్తంగా జరిపించుకోవడం ప్రాముఖ్యమని దానితో తృప్తి పొందితే ప్రియమలారా అమలారా బిడ్డలారా ఏం ప్రయోజనం ఆత్మీయంగా నీవు సిద్ధపడ్డావా ఆత్మీయమైన ఆరాధన నీలో జరుగుతుందా హృదయము శుద్ధి అయిందా నీవు దేవుని చూడాలనుకుంటే నీ హృదయాంతరంగములో అంతరేంద్రియముల్లో మరి దేవుని యొక్క మార్పు నీలో జరగాలి ఇదిగో వాళ్ళ కంటనే గోలలకు హృదయంలో మార్పు కలిగింది కాబట్టే సంతోషంగా విన్న మాటను వారు నమ్మి ఒక నిర్ధారణ చేసుకొని త్వరగా బేథలయం వరకు వెళ్ళి ప్రచురం చేస్తున్నారు అనగా ఆయనను మాయపరుస్తున్నారు ఉన్నారు వారి యొక్క స్థుతి యాగము దేవునికి వినబడింది దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే ఈ దినాన దేవుని వాక్యం నీవు ఆయనను గురించి ప్రకటించాలి ఈ బాహ్య అలంకరణతో ప్రాముఖ్యం కాదు ఆంతరంగిక అలంకరణ కావాలి సంపూర్ణ సమర్పణ కావాలి నీ జీవితంలో నీవు సంపూర్ణ సమర్పణ క్రీస్తు కొరకు చేసుకుంటే నిజంగా అది గొప్ప ధన్యుడిగా ఉంటావు ఎందుకంటే ఈ లోకంలో జన్మించిన ఆయనకు చాలా గొప్ప పేరు ఐదు వందల సంవత్సరాల కిందటనే పుట్టక ముందు ప్రవక్త రాస్తూ ఉన్నాడు యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ పుట్టబోయేటటువంటి రక్షకుని యొక్క లక్షణాలు ఏమిటి అని ఐదు వందల సంవత్సరాల కిందటనే అనగా యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల కిందట ఈ పుడమిపై జన్మించక ముందు ఈ ప్రవక్త రాసినటువంటి మాటలు గమనిస్తుంటే చాలా అద్భుతంగా ఏలైనగా మనకు శిశువు పుట్టెను ఇషా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనగా ఎవలి కుమారుడు దైవ కుమారుడు యోహన్స్ వార్త మొదటి అధ్యయనం చూసినాం మన కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన మీద రాజ్యభారముండును ఆయన ఎవరైనా అంటే మొట్టమొదటి ఆయనకిచ్చిన పేరు ఆశ్చర్యకరుడు ఆయన జన్మం ఆశ్చర్యం పరిశుద్ధాత్మ గర్వంలో ధరించబడము ఆశ్చర్యం ఆయన మరణము ఆశ్చర్యం ఆయన పునరుత్నం ఆశ్చర్యం ఆయన రాకడ ఆశ్చర్యం మనుషులకు ఇది ఇప్పటికి కూడా అర్థంగా ఉన్నటువంటి సందీక్షమే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపత్య అని అతనికి పేరు పెట్టబడునని ఐదు వందల సంవత్సరాల కిందటనే ఈ యొక్క ఏషా ప్రవక్త రాస్తూ ఉన్నాడు అమలారా బిడ్డలరా ప్రపంచ చరిత్రలో మానవ అవతారిగా కన్య గర్భములో మానవ రీతిగా జన్మించడం ఇది ఆశ్చర్యం ఏ సైంటిస్టులకు అర్థం కాదు ఏ డాక్టర్స్కి అర్థం కాదు ఏ ఫర్టలిటీ హాస్పిటల్స్ వారికి అర్థం కాదు వాక్యం శరీరం ఇదెట్లా అనే ప్రశ్నార్థకం వెళ్ళిపోయింది కానీ దేవుడే దేవుడొక్కడి చేయగలిగినటువంటి చేశాడు ఈ లోకంలో జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక మానవతారిగా మానవ శరీరం కలిసి అమ్మ నాయనను కలిగి ఉండి పాపం అంటకుండా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ లోకములో పరమాత్ముడుగా పుణ్యాత్ముడుగా దయామయుడుగా పేరు ప్రతిష్టలు పొందిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే దేవుని క్రియలను మహిమను ఈ లోకంలో కనపరిచాడు పరలోకములో పరలోక ద్వారాలు మానవుల కొరకు తెరిచాడు మానవతామూర్తి మనందరం పరలోకానికి వెళ్ళొచ్చు ఏసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మానవుని పాపం ద్వారా దేవునితో తగిన సంబంధాన్ని తిరిగి ఆయన ఐక్యపరిచాడు ఆదామావ్వల యొక్క పాపము ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని మానవుడు చెడగొట్టుకున్నందుచేత ఆజ్ఞను అతిక్రమించినందుచేత తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో తెగిన సంబంధాన్ని తిరిగి తాను పాపములను భరించి మరణించి పునరుత్తానుడై సమాధాన మానవతా మూర్తి అయ్యా మరి ఏం చేయాలి మనం ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ జరిపించుకుంటున్నాం వద్దంటున్నావా నేను వద్దనడం లేదు అది ఆచారయుక్తమైనటువంటి పండుగని దానివల్ల నీ కొరిగింది ఏమీ లేదు పండగ జరిపినా ఒకటే జరపకున్న ఒకటి కొత్త బట్టలు కొనుక్కున్నా ఒకటే కొనుక్కోకున్నా ఒకటే స్వీట్లు హాట్లు పంచకున్నా ఒకటే పంచిన ఒకటే మనం చేయవలసిన పని యేసు దేవుని కుమారుడని అని నమ్మి ఆయన నామందు జీవం పొందాలి యోహాను సువార్త ఇరవై అధ్యయ ముప్పై ఒకటి ఇంకా రక్షణ నోచుకొని పాపాంధకార దినాలలో శుభవర్తమానము తెలియకుండా నలిగిపోతున్న ప్రజలందరికీ ఈ సువర్తమానము రక్షణ సందేశం అందించే బాధ్యత నీది నాది మనందరి మీద ఉంది దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ కలగ చేయాలి తిండి లేని బిడ్డలకు తిండి అనుగ్రహించాలి బట్టలు లేని బిడ్డలకు బట్టలు ఇవ్వగలగాలి మరి నలిగిపోతున్నటువంటి కుటుంబాలకు శాంతి సమాధానకర్త ఏసుక్రీస్తుని నువ్వు ప్రకటించినప్పుడు ఏసయ్య ఆరాధన నువ్వు జరిపినట్టే ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు వలన్నీ నువ్వు రక్షించబడ్డావు ఇంకొక బిడ్డ కూడా రక్షించబడాల రక్షించబడాలంటే క్రిస్మస్ ట్రీలు పెట్టి స్టార్లు కట్టి సున్నాలు వేసుకొని పండగలు చేసుకొని బంధువులను పిలుచుకొని చాలా గొప్పగా చేసినాను చాలా బ్రహ్మాండంగా చేసినానని సంబరపడడం వల్ల నేను కొచ్చిన లాభం ఏమై ఉన్నది నీ ఆత్మ బలపడాలి దిక్కులేని వారికి సాయం చేయాలి పేదలకు సాయం చేయాలి పొద్ధస్తమాను నీవు సంపాదించుకోవడానికి సరిపోతే ఏం ప్రయోజనం లేనటువంటి వారికి సాయం చేసినప్పుడు నిజమైన రక్షణ లభిస్తుంది ఈ రక్షణ సందేశం పరితపిస్తున్న హృదయాలకు తీరేది ఉండాలి దుఃఖంతో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించేవానుగా ప్రతి విశ్వాసీ ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఉండాలి అపోస్తుల కార్యంలో ఒక మాట చక్కగా రాయబడింది నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో మరి ఏ నామమున ఎవని వల్ల నీకు రక్షణ కలగదు ఈ నామముననే రక్షణ పొందుదురు కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఆకాశం కింద చాలా పేర్లున్నాయి చాలా 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 పేర్లున్నాయి చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా ఈ ప్రపంచం మరి రకరకాలుగా ఆరాధనలు జరిగిస్తున్నాయి కానీ ఏసుక్రీస్తు నామములోనే రక్షణ ప్రే బిడ్డలారా ఏసుక్రీస్తు కుమారుడు దేవుని యొక్క కుమారుడు ఎవరు అంగీకరిస్తారో వారు నిత్య జీవం గలవారు భక్తుడైన యోహాను ఐదవ అధ్యాయం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన రాసిన మాట కుమారుని అంగీకరించువారు నిత్య జీవము గలవారు మన రక్షకుడుగా అంగీకరించినాం క్రైస్తవులమైనాం క్రీస్తు బిడ్డలం క్రీస్తు బిడ్డలనగానే క్రీస్తు బిడ్డలమే ఇక కులం లేదు మతం లేదు ఆస్తి అంతస్తు గొప్ప బీద నలవారు తెల్లవారు ఆ దేశం ఈ దేశం ఇది ఇతరుల దేశం పాశ్చాత్య కంట్రలకి వెళ్ళొచ్చినటువంటి మతం ఆడానికి వీలు లేదు ఏ భేదం లేదు అందరూ కూడా ఒకటే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు పరలోకంలో చేరాలి లేకపోతే నరకం బైబుల్ రక్షించబడిన జనరాలు రుతు ఏం చేసింది ఆ ఋతు జనరాలు అన్యురాలు ఆమె అన్న మాటలు మన హృదయాలను కదిలిస్తుంది గ్రంథం మొదట అధ్యాయం పదారో వచనం ఏమంటే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఎంత గొప్ప విషయం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను గ్రంథం మొదట అధ్యాయం పదాల వర్షం చూస్తున్నాం ఆమె అన్యజన్ రాలు యుదరాలుగా పుట్టలేదు కానీ ఆమె ఒక విశ్వాసం మరి నయోము తన్నది నీవు మన మృత్యుం పొందిన దగ్గర నేను మృతి పొందుతాను మనం ఏసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించిన పిదపా ఏమంటున్నాం ఈ దినానా దేవుని ప్రేమించేటటువంటి వారం దేవుని ప్రజల మనం దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం మారు మనసు పొందాక కూడా కుల పట్టింపులు మారు మనసు పొందాక కూడా హృదయంలో మార్పులు లేవు కులాలు మతాలు మనుషులు స్వార్థంతో కల్పించుకున్నటువంటి ఈ మతాలలో వర్ణభేదం ధర్మాల పేరుతో పుట్టుకతోనే కొందరిని అంటరాని వారిగా ఎవరు చేసినారు అంటరాని వారుగా ఈ మానవులు చేస్తున్నారు కొందరిని అధికారులుగా అంటరాని వారుగా దూరం పెడుతూ ఉన్నారు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు సంబంధాలు పట్టించుకోవడం లేదు డినామినేషన్స్ ఫీలింగులు కులమత ఫీలింగులు ఉండకూడదు రెడ్డిలైనా బ్రహ్మన్లైనా క్రైస్తవులైనా మీరు క్రైస్తవులే వీళ్ళు అర్జునులు మేము రెడ్డిసుము మేము బ్రాహ్మణ్సుము మేము ఇది అని అనడానికి వీలు లేదు క్రైస్తవులు క్రైస్తవులే యేసో క్రీస్తులు అంగీకరించిన బిడ్డలే ఆయన ఆరాధించేటటువంటి వారే క్రీస్తు ఒక్కడే బైబుల్ ఒక్కడే రక్షకుడు ఒక్కడే మనం ఎవరైనా మార్పు చెందిన తర్వాత మనందరం ప్రభు విశ్వాసులమే ప్రియబిడ్డలారా ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి వారం పాపములో మరణించి తిరిగి జన్మించి ఒక నూతన స్వభావముతో మనందరము దేవుని సంతానము రక్షకుని యొక్క రక్షణానందం పొందిన తర్వాత ఆయన గురించి మన సాక్ష్యం ఏమై ఉన్నది పండుగను జరిపించుకోవడం సంతోషమని ముగించుకుంటే సరిపోలేదు పరలోక దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నాయి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కను దేవునికి స్తోత్రం చేస్తున్నాయి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి బెత్లేమా యఫ్రతా యూధా ప్రధానుల్లో నీవు అల్పమైన దాన్ని కాదు నీలో రక్షకుడు జన్మిస్తారు ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది తూర్పున నక్షత్రం ఉదయించి జ్ఞానులను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చింది ప్రియుడు బిడ్డలారా గొల్లలు కన్నవాటిని విన్నవాటిని గూర్చి దేవుని మయపరచు స్తోత్రం చేస్తున్నాం మరి ప్రియ సోదరి సహోదరులారా ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఏం విన్నావు ఏమి కన్నావు ఏం చూసినావు ఏమి సాక్ష్యం ఇస్తున్నావు పండగ చేసుకోవడం సాక్ష్యమా కాదు ఏసు నన్ను రక్షించినాడు నిండు కూడా రక్షిస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు యేసులో కులము లేదు మతము లేదు యేసు మతం కానే కాదు యేసు మార్గం నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి అని దేవుని ఎక్క రాలే ఆయన మార్గం అనుసరించి ఆయన ఆరాధించినప్పుడు ఈ క్రిస్మస్ యొక్క శుభములు మీ అందరికి కలుగుతాయి అలాంటి కృప అలాంటి మహాద్వైశ్వర్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక తల ఆరాధిస్తాం కృపాసత్య సంపూర్ణుడా ఎసయ్యా ఆది ఎందు వాక్యముండె నువ్వు ఆ వాక్యము ఎసయ్యా ఆ వాక్యము దేవుని వద్ద ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యమే శరీరధారే సత్య సంపూర్ణగా రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకంలోనికి వచ్చినవునైనా ఈరోజు నా రక్షణానందం మేము పొందుతున్నాం ఇదే రక్షణ ప్రపంచంలో ఉన్న ప్రతిబిడ్డ పొందేలాగున యేసు ఎవరో తెలుసుకోవడానికి విశ్వాసులందరూ ప్రకటించాలి సాక్ష్యం ఇవ్వాలి విన్నవారు విశ్వాసంలో బలపడడానికి నీ ఆత్మకార్యము జరిగించి మాయమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రవణేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం సకల దీవెనుల ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించం గాక Amen.